స్టూడెంట్స్ మీకు నెక్స్ట్ మంత్ ప్రాజెక్ట్ రివ్యూ ఉంది, సో ఇప్పటి నుంచే చూసుకోండి ఏం ప్రాజెక్ట్ చేయాలని. ఓకేనా? ఏదైనా మంచి ప్రాజెక్ట్ చేయాలా మనం, ఏం చేద్దాం చెప్పు, మీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? అరే నువ్వేం టెన్షన్ పడక, మా ఇంటి దగ్గర ఒక మేస్త్రి ఉన్నాడు, నన్ను తీసుకొని ఒక బిల్డింగ్ కడదాంలో చిన్నది. బిల్డింగ్ ఏందిరా, ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు? అదే కదా మరి ప్రాజెక్ట్ అంటే. అది కాదురా, అది వేరే రా, అది సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు చేస్తారా, మనది వేరే. ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ యాప్స్ ఉంటాయి కదా, ఇట్లాంటి ఏదో ఒకటి చేయాలి మనం. అట్లే మన ఉంటాయి చెప్పు దేవుడిగా. అరే అది వదిలేసి వెళ్ళారా, నీ చెప్పు ఫస్ట్ ఏం చేద్దాం చెప్పు. ఇగో ఫస్ట్ మన అందరం ఒక టీం అయిదాం, తర్వాత వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఏం సార్ అట్లా చూస్తారు? నువ్వు ధోని ఎవరగలుతాడు నీకు టీము, ఏం ప్రాజెక్ట్ చేస్తారో రయ్యా మంచిగా. ఈ సైకో గారి ఫస్ట్ బొంద పెట్ట ప్రాజెక్ట్ చేద్దాంరా, శనో వదిలిపోతుంది. ఏమైందిరా, ఏమైనా ఆలోచించారా ప్రాజెక్ట్ ఏం చేయాలనేసి? ఆలోచించారా ఏమన్నా? ఆలోచిస్తున్నా ఇంకా. అరే నాకు ఒక సూపర్ ఐడియా వచ్చిందిరా, ఏదో లత్కర్ ఐడియానే వచ్చిండరా డైలసి. సరే చెప్పు ఏందో అది. ఇప్పుడు మనం ఫోన్లో చూస్తాం కదా ఫోన్లో, అది చూస్తే. అరే అని చెప్పని రా, ఒక నిమిషం ఆగరా. విపిఎన్ ఆన్ చేసుకొని చూస్తాం కదా, చూస్తే. అదేరా మన ప్రాజెక్ట్, ఇప్పుడు మనం విపిఎన్ కోసం వేరే యాప్ వేసుకుంటాం కదా, అట్లా కాకుండా డైరెక్ట్ ఫోన్లోనే మనం వేరే యాప్ వేసుకోకుండా వచ్చేటట్టు మనం ప్రోగ్రామ్ చేద్దాం. ఏమంటారు, మస్తు ఉంది ఐడియా? సూపర్ సూపర్ ఓ సూపర్. ఇవి ప్రాజెక్ట్ ఐడియా లారా గలీజియా, ఇవి కనుక కాలేజీలో వెళ్ళిపోయినాం అనుకో ఉరికి చురికిచ్చి కొడతారు, అర్థమవుతుందా? అవన్నీ కాదు, నేను యూట్యూబ్లో ఒకటి చూసిన మస్తు ఐడియా అది, అది చేద్దాం మనం. సరేనా? ఓకే, మన ప్రాజెక్ట్ ఏందో చెప్తా క్లియర్గా అండి. సో ఇది ఏంటంటే మెయిన్ వచ్చేసి, సో ఇదిరా మన ప్రాజెక్ట్, దీని మీద కొన్ని పీడిఎఫ్లు ఇంకా వేరే డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మీకు పంపించేస్తాను, దాంతో మీరు పీపీటీ తయారు చేసేయండి. ఓకేనా? నేను ఏమనుకోపోతే డౌట్రా, పీపీటీ అంటే ఏందిరా? పీపీటీ అంటే ఎలా నీకు, మ్యాథ్స్ చదువుకోలే? పీపీటీ అంటే ఏం లేదురా, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటారు. మనకి ఇట్లా చెప్తారు కూడా, ఇట్లా ప్రొజెక్టర్ పెట్టి అంతా స్క్రీన్ పెట్టి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసేసిన దాన్నే పీపీటీ అంటారు. ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదురా, నువ్వేమన్నా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అన్నావు కదా, ఒక పి అంటే పవర్ పాయింట్ అనుకుందాం, ఒక పి అంటే ప్రెజెంటేషన్ అనుకుందాం, మరి టీ అంటే ఏంది? అరే ఏం డౌట్లు రా ఇవి నీ అమ్మ. అరే అట్లా కాదురా, ఇప్పుడు మూడు పీలు ఉండాలి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే, సరే మూడు పీలు అని ఉండాలి, లేకపోతే రెండు అన్న ఉండాలి, మళ్ళీ టీ ఎందుకు వచ్చింది అసలు? అరే ఆ కత్తిదే పోరా, పొడుచుకొని చచ్చిపోతారా నేను? ఏం డౌట్లు రా ఇవి, ఇట్లాంటి డౌట్లు ఎవడన్నా అడుగుతున్నారా? లేదు నేను చచ్చిపోతా. అరే నువ్వు రా, నేను చెప్తాను అనుకుంటా. ఇప్పుడు చూడు, పవర్ పాయింట్ ఇక్కడ ఒక టా వచ్చింది కదా, ప్రెజెంటేషన్ ఇక్కడ ఒక టా వచ్చింది కదా, సో రెండు సార్లు టాట వచ్చినప్పుడు టీ పెట్టకపోతే టీ ఫీల్ అవుతుంది కదా, అందుకనే టీ పెట్టారు అనమాట. అట్లా అర్థమైందా? రైట్ 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 రైట్, అదే ఉంటుంది రైట్ రైట్, అందుకే పెట్టారు. సరే ఏమన్నా చదువులే కానీ రేపటి వరకు అయితే పీపీటీ రెడీ చేసుకోరు. పీపీటీ అయితే చక్కగా లేదనుకో కాలేజీలో ఏం చేస్తారు తెలుసా, చాపను రుద్దుతారు కదా, అట్లా రుద్దుతారు. సరక్కర 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 సరక్క వాటెవర్.